హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో నేను నా ఛానల్లో బ్లాగ్స్, ట్రావెలింగ్ బ్లాగ్స్, ఫ్యాషన్ బ్లాగ్స్, షాపింగ్ బ్లాగ్స్ అలా చేస్తుంటాను. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో మీరు లాస్ట్ బ్లాగ్ కనుక చూస్తుంటే మీకు తెలుస్తుంది, మేము లోనావాలా నుంచి ఇప్పుడు కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో మేమైతే ఇప్పుడు రీచ్ అయిపోయాము, అండ్ ఇప్పుడు మేము కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో అక్కడే మేము రూమ్ తీసుకొని లైక్ నార్మల్గా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ ప్రిమిసెస్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ పార్కింగ్ అయితే కొంచెం ఈజీగానే ఉంది మాకు, అంటే లెఫ్ట్ సైడ్కి ఒక నార్మల్ ఓపెన్ ప్లాట్ లాగా ఉంది. సో అక్కడ మనం పే చేస్తే వాళ్ళు వెహికల్ అనేది పెట్టుకుంటున్నారన్నమాట. మేము మా ఓన్ వెహికల్లో వెళ్ళాం కాబట్టి సో సేఫ్ పార్కింగ్ అనేది చూసుకోవాలి అని మేము ఇలా పెట్టామన్నమాట. వెహికల్ లేని వాళ్ళకైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో పార్కింగ్ అయితే మాకు నార్మల్గా మన లాగానే టికెట్స్ తీసుకొని బట్ పార్కింగ్ అయితే తీసుకున్నాడు. బట్ కార్ కీస్ అయితే మనతోనే ఉంటాయి. సో వాళ్ళకైతే ఏం హ్యాండ్ ఓవర్ చేయలేదు. అండ్ ఇప్పుడు అండ్ మాకు లోనావాలా నుంచి కొల్లాపూర్కి మళ్ళీ 3 to 4 hours ఆఫ్ జర్నీ అయింది. సో అది కూడా కొంచెం మేము హోటల్ కూడా కొంచెం టెంపుల్కి దగ్గరలో తీసుకున్నామన్నమాట. సో దట్ మళ్ళీ జర్నీ కొంచెం ఎక్కువ అవాయిడ్ చేయొచ్చు కదా అనేసి. ఇది వచ్చేసి మెయిన్, అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది టెంపుల్ మెయిన్ సింహద్వారం అంటారు కదా, సో అదనమాట మెయిన్ ద్వారం, అది ఎంట్రన్స్ ద్వారం. సో ఎంట్రన్స్ ద్వారం నుంచి మళ్ళీ టెంపుల్కి కొంచెం దూరం ఎక్కువే ఉంది. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా, చాలా క్లమ్జీ ఉంది, కొంచెం వెళ్ళడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ఎప్పుడు ఇలా ఉండదు అనుకుంటా, మేబీ ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అలా ఉంది అనుకుంటా. బయట అయితే టెంపుల్ బయట మనకి ఇట్లా శారీస్, ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి స్టాల్స్లలో, బట్ టెంపుల్ లోపల కూడా మనకి అవన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఐ మీన్ దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ అమ్మవారికి చీరతో పాటు మంగళసూత్రాలు, మెట్టెలు ఇలాంటివి కూడా ఇస్తారు. సో అవన్నీ, సో నేను ఇక్కడ బయట తీసుకోకుండా టెంపుల్ లోపల కూడా మనకి చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇట్లా అంటే 2 stalls ఏమో ఉన్నట్టున్నాయి టెంపుల్ లోపల. సో నేను లోపలే తీసుకున్నాను, బయట తీసుకోలేదన్నమాట శారీ అవన్నీ కూడా. సో మేము వెళ్ళింది నాన్ సీజన్ కాబట్టి అంత రష్ ఏం లేరు, పెద్ద లైనే కనిపిస్తుంది ఇప్పుడు, కానీ ఇది చాలా నార్మల్ అంట. అసలు ఇంత కన్నా చాలా ఎక్కువ ఉంటారంట ఎప్పుడైనా కానీ. సో ఇది నాన్ సీజన్ కాబట్టి అంత రష్ లేదని చెప్తున్నారు, బట్ మాకైతే అది కొంచెం రష్ అనే అనిపించింది. సో నేనైతే ఇక్కడ టెంపుల్ లోపల షాప్లో శారీ అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. లోపలైతే షూట్ చేయనియరు, ఏ టెంపుల్ అయినా సరే వీడియో అనేది లోపల అలా ఉండదు. సో నేను బయట వరకే చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా బయట టెంపుల్ బయట అన్నమాట మొత్తం. అండ్ మాకు దర్శనం కావడానికి ఒక 1/2 hour అలా పట్టింది, బట్ చాలా బాగా అయింది దర్శనం అయితే. ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మహారాష్ట్రలో వీళ్ళు ఈ అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు. అండ్ నార్మల్గా మనం ఈ హిస్టరీ లోపలికి వెళ్తే మాత్రం, ఐ మీన్ ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్తే మాత్రం ఇది నార్మల్గా ఇది ఒక శక్తిపీఠం అన్నమాట. సతీదేవిది ఐస్ ఇక్కడ పడ్డాయనేసి చెప్తున్నారు. సో ఇక్కడ 3 eyes, అమ్మవారి 3 eyes అనేవి ఇక్కడ పడ్డాయి. సో అందుకని ఇది ఒక శక్తిపీఠం అయింది. అండ్ ఇది దీన్ని మహాలక్ష్మి టెంపుల్ కొల్లాపూర్లో ఉంది. సో దీన్ని మహాలక్ష్మి టెంపుల్ అనేసి అయితే అంటారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి, అండ్ దర్శనం చేసుకున్న వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని అందరు నమ్ముతారు. అండ్ ఇది నార్మల్గా మొగల్స్ రన్ చేసేటప్పుడు చాలామంది చాలా టెంపుల్స్ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు, బట్ ఈ అమ్మవారు ఏంటంటే ఈ టెంపుల్ని కాపాడింది తన కరవలంతో అనేసి చెప్తున్నారు ఇక్కడ. సో చూసారు కదా అమ్మవారు ఎంత కలగా ఉన్నారు. అండ్ ఈ టెంపుల్కి ఇంకొక చాలా స్పెషాలిటీ ఉంది, అదేంటంటే అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ సూర్యకిరణాలు అమ్మవారి ఫేస్కి డైరెక్ట్ పడతాయంటే ఒక చిన్న విండో నుంచి. సో అది ఇక్కడ స్పెషాలిటీ. సో ఈ బ్లాగ్ అయితే ఇంక ఇక్కడతోటి ఎండ్ చేస్తున్నాను. ఈ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్, అంటే ఆ ఎల్లగాని ఆ పాజిటివిటీ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.